Hello champions, welcome to Vedanta Telugu. Na peru Ajay Kumar, me biology master teacher. Inki vaal mano Telangana NEET students evaraithe unnaro vaallandarki oka important update, important news entante merit list anedi provisional merit list anedi already release chestaru. First rendodi seat matrix meeku etla untundo vere vere colleges loni అది కూడా రిలీజ్ చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ మైనారిటీ కాలేజెస్ కోసం, నార్మల్ కాలేజెస్ కోసం, ఇంకా ఈడబ్ల్యూఎస్ కోటా కోసం సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అది రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎట్లా ఉంటాయి, ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్, దానికి సంబంధించిన ఎప్పుడు స్టార్ట్ అయిపోతున్నది, వెబ్ ఆప్షన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి, సో దాని గురించి కూడా అప్డేట్ అనేది ఇచ్చారు. ఇంకా గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి వచ్చింది వేరే వేరే కేటగిరీస్కి రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి ఏమిటి అనేసి. సో వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నాం. చాలా చిన్న సెషన్, బ్రీఫ్ సెషన్ ఉంటుంది ఇది. ఇందులో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎండ్ వరకు చూడండి మిస్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడతాను. ఏదైతే మీకు ఆల్రెడీ రిలీజ్ అయిందో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దేనికోసం యూస్ఫుల్ అంటే, మీ ఇందులో ఎవరెవరైతే స్టూడెంట్స్ పేర్లు ఉన్నాయో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ద కౌన్సిలింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, అందరూ ఎలిజిబుల్ అనమాట ఇందులో ఉన్న లిస్ట్. సో ఈ లిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే 715 స్కోర్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, ర్యాంక్ 15 వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర లాస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది ఉన్నారు, జస్ట్ అ మినిట్. జస్ట్ అ మినిట్ ఆగండి. ఎస్ ఎస్ ఓకే యా. సో 107 స్కోర్, 1,22,000 12,20,557 ర్యాంక్ వరకు పూర్తిగా అందరూ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేస్తున్నారు. దిస్ ఇస్ ద మెరిట్ లిస్ట్. ఈ మెరిట్ లిస్ట్ లో మీకు ఏదైతే ఉందో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది మీది. ఓకే, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోని మీది టోటల్ గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరెవరైతే ఎలిజిబుల్లో వీళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అయిపోతారో మీరందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది స్ట్రీట్ మ్యాట్రిక్స్. అయితే ఈ ఏదైతే ఇది ఏదైతే ఉన్నదో మెరిట్ లిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది సీట్ మ్యాట్రిక్స్. సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉన్నదో ముస్లిం మైనారిటీ మెడికల్ కాలేజెస్ లో సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎస్హెచ్డి అను, ఏవైఏ అని, ఈ కాలేజెస్ లోని సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకే, ముస్లిం మైనారిటీ జిఎఫ్, ఇంకా పీడబ్ల్యూడి జి, పీడబ్ల్యూడిఎఫ్, క్యాప్ జి, క్యాప్ ఎఫ్, ఇవన్నిటి గురించి ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్తున్నారు. టోటల్ చూసుకుంటే 77 సీట్స్ టోటల్ గా డిసిఎంఎస్ లో ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే పూర్తిగాను 13 సీట్స్ ఉన్నాయి. అలాగా విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్, అది కూడా ముస్లిం మైనారిటీ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ ఉమెన్ ఓన్లీ, ఉమెన్ మైనారిటీ కాలేజ్, ఇది ఉమెన్ కాలేజ్, దీంట్లోని ముస్లిం మైనారిటీస్కి ఎలా రిజర్వేషన్ ఉందని కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఏదైతే ఉన్నదో ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, వెళ్ళి చూసుకోండి ఒకసారి. సీట్ మ్యాట్రిక్స్ ఎందుకు చూసుకోవాలంటే మీరు ఏ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలో మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సీట్ మ్యాట్రిక్స్ మీకు తెలిసి ఉండాలి. మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ చేస్తారు, ఆ కేటగిరీకి సంబంధించిన ఏ కాలేజీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో ఆ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్లో మీరు పెట్టుకోవాలి. అన్నిటికన్నా మీ కేటగిరీ, మీ ఫర్ సపోజ్ నేను మాట్లాడుకోవాలంటే మీరు ఎస్సీజీ కేటగిరీలో వస్తారు లేదంటే ఓసీఎఫ్ కేటగిరీలో వస్తారు. ఓకే, సో ఆ కేటగిరీలో మీరు వస్తున్నారంటే ఈ కాలేజీలో అన్నిటికన్నా ఎక్కువ సీట్స్ ఉంటే ఆ కాలేజీలో అన్నిటికన్నా టాప్ ప్రయారిటీలో మీరు పెట్టుకున్నారు అంటే కంపారిటివ్గా సీట్స్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకు. సో అది కాకుండా ఇక ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎలా ఉన్నది, ఓకే, వేరే వేరే కేటగిరీస్లోని లోకల్ అన్రిజర్వ్డ్, దాని తర్వాత లోకల్ అన్రిజర్వ్డ్ అనేసి పీడబ్ల్యూడికి, క్యాప్కి, పిఎంసి, వీటన్నిటికీ యాక్చువల్గా ప్రాపర్గా ఇక్కడ అన్నిటికీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అన్ని కాలేజెస్కి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఉన్నది. ఇంకా కాలేజెస్ ది లిస్ట్ కూడా ఇక్కడ మీకు ఉన్నది, టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి బట్ అన్నిటిది లిస్ట్ ఉన్నది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక షీట్ ఆఫ్ పేపర్ తీసుకుని త్వరగా మీరు ఏ సీక్వెన్స్లో మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ త్వరగా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోండి ఆ లిస్ట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో సీట్ మ్యాట్రిక్స్, ఈడబ్ల్యూఎస్ కోటా కోసం. ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ లో ఎవరైతే ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఏంటి సీట్ మ్యాట్రిక్స్, ఎలా ఉన్నాయి సీట్స్, ఓకే, ఒక్కొక్క కాలేజ్లోని అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వేరే వేరే కేటగిరీస్ అందులో కూడాను చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నది వెబ్ ఆప్షన్స్ అంటే రేపు మార్నింగ్ 6 o'clock నుంచి, 4/8/2023 6 o'clock నుంచి 6/8/2023 అంటే 6 తారీఖు వరకు, ఈవినింగ్ 6 o'clock వరకు మీకు ఈ వెబ్సైట్ tsmedadm.tschc.in ఈ వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మీకు అప్డేట్ అయిపోతుంది. రేపు మార్నింగే మీకు అప్డేట్ అయిపోతుంది ఇది. ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ ఇంక పెట్టుకోవడం మీరు స్టార్ట్ చేసేయచ్చు వితౌట్ ఎనీ డిలే. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉంది మళ్ళీ అన్నట్టు, ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ కాలేజెస్ అన్ని ఉన్నాయి, అన్ని కాలేజెస్, ఉమెన్ కాలేజ్, కోఎడ్ కాలేజెస్ అన్ని క్లియర్గా ఇక్కడ ఇస్తారు.
ఓకే, మీరు డెఫినెట్లీ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో వస్తే అక్కడైనా పంపిస్తాను, ఎక్కడో ఒకటి ఉంటుంది గ్యారంటీగా, చూసుకోవచ్చు మీరు. ఫర్దర్ మనకి రిజర్వేషన్ ఎలా ఉంటుంది అంటే 15% ఆఫ్ ద సీట్స్ ఎస్సీకి, 6% సీట్స్ ఎస్టీకి, మిగతా 29% ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అందులో గ్రూప్ ఏకి 7, బికి 10, సికి 1%, డికి 7%, ఈకి 4% అనమాట. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా బోల్డ్, ఇది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇది, ఇందులో యాక్చువల్గా మీకు ఎలా కండక్ట్ చేయాలో లోకల్ ఏరియాస్ అవన్నీ క్లియర్గా చెప్పేసి ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇది ఒకసారి డెఫినెట్లీ కుదిరితే చూసుకోగలిస్తే చూసుకోండి గవర్నమెంట్ ఆర్డర్. మ్యాక్సిమం ఇందులోని ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చూసుకోవాలో అవి మాత్రం ఇందులో చూసుకోండి అంతే. మెడికల్ ఇంకా డెంటల్ది అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఎలా కండక్ట్ చేయాలో దాంతో సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, అదే ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ఇంకా అడ్మిషన్స్ మొదలెట్టండి అనేసి అది అనమాట. ఓకే, సో ఇదన్నీ మీరు చూసుకోవచ్చు, అది అనమాట మీది లేటెస్ట్ అప్డేట్. మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నదో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి, ఏ కాలేజ్ని హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలో తెలుస్తుంది మీకు. మూడోది ఏంటంటే, మీకు ఏ నెంబర్ ఆఫ్ ఏ టైప్స్ ఏ కాలేజీలు ఉన్నాయి దాని లిస్ట్ మీ దగ్గర ఉన్నది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో ఆల్రెడీ ఈ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ రేపు మార్నింగ్ ఫోర్త్ అంటే రేపటి నుంచి, రేపు మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఉదయం 6 గంటల నుంచి మీకు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ది స్టార్ట్ అయిపోతుంది. త్వరగా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోండి, సిస్టంలోనే పెట్టుకోండి, ఫోన్లోనే ఎక్కడో వెళ్ళి పెట్టుకోకండి, సిస్టంలోనే పెట్టుకోండి. మీకు ఇంకా ఈ పూర్తి విషయాల్లో ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్ చెప్పండి. వెబ్ ఆప్షన్తో సంబంధించి సెపరేట్గా ఉన్న సెషన్స్ కావాలా, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియదు అంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా అప్డేట్ చేస్తాను మీకు. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వేదాంత తెలుగు. డెఫినెట్లీ సెషన్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే, బై ఛాంపియన్స్, టేక్ కేర్.